పాలకొండ భవిష్యత్తులో ఎడారే తోటపల్లి ఆధునీకరణ పనుల సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పల్నాయుడు తోటపల్లి ఆనకట్ట ప్రధాన కాలువ ఆధునీకరణ పనుల రూపకల్పనలు అధికార నిర్లక్ష్యంతో మార్చడం వల్ల భవిష్యత్తులో పాలకొండ బూర్జా మండలాలు ఎడారిగా మారుతాయని తోటపల్లి ఆనకట్ట ఆధునీకరణ పనుల సాధన సమితి కార్యదర్శి బుడితి అప్పల్నాయుడు ఆందోళన చెందారు ఆవేదనతో విలేకరుల వద్ద వాపోయారు సోమవారం తోటపల్లి ఎడమ ప్రధాన కాలువకు పాలకొండ బూర్జా మండలాలలో అనుసంధానంగా ఉన్న ఓపెన్ హెడ్ ఛానల్ను అప్పలనాయుడు బృందం సందర్శించి పనులను పరిశీలించారు అనంతరం అప్పలనాయుడు విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు చొరవ చూపి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆధునీకరణ పనులు చేస్తున్న అధికారులపై తగు చర్యలు చేపట్టి రైతులు నష్టపోకుండా అధికారులకు తగు సూచనలు చేయాలని అధికార పార్టీ నాయకులను కోరారు అలాగే అధికారులు ఇష్టం వచ్చినట్టు డిజైన్ మార్చితే పాలకొండ బోర్జా మండలాల రైతులకు చొక్క సాగునీరు కూడా అందదని భవిష్యత్తులో రైతు కన్నీరు కార్చవలసి ఉంటుందని ఆయన తెలిపారు ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి రైతులకు ఉపయోగపడే పనులు చేపట్టాలని లేని పక్షంలో పోరాటం చేయక తప్పదని అధికారులు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఈఎస్ నారాయణ రాంజీ గణపతిరావు తదితరులు పాల్గొన్నారు అవునండి రెడ్డి గారు ప్లాట్ వాల్ గురించి వచ్చారండి ఇక్కడ ధనంజర్ రెడ్డి అవునండి సిమ్ వివేక్ ఓబ్రే యోగర్ అప్పుడు చేసి ఉండేటప్పుడు మనకి నాకు ఏదో తేగలు దాంట్లో భాగంగా ఏదైతే ఎడమ కాలువ కాలవా ముప్పై వేల ఎకరాలు అలాగనే పార్కొండ మనలంటి ఓపెన్ ఎట్ ఛానల్ మన ఓనిగడ్డకు ఉన్నటువంటి ఓనిగడ్డ ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఈ మండలంలో ఉన్నటువంటి పాలకొండలలో మూడు బూర్జమండలంలో ఆరు కలిపితే తొమ్మిది ఓపెన్ హెట్ ఛానల్స్ ఉన్నాయి ఈ ఓపెన్ హెట్ ఛానల్స్ కూడా ఈ ఆయికట్టుకి సాగునీరు ఇవ్వడానికి బ్యారేజీలో లింకప్ చేస్తూ అరవై నాలుగు వేల ఎకరాలు పాత ఆయికట్టు స్థిరీకరణ కొత్త ఆయికట్టు లక్ష ఇరవై వేల ఎకరాలు అని చెప్పేసి చెప్పింది ఆనాడు డిజైన్ కానీ దురదృష్టం ఏంటంటే పాలకులు కానీ అధికారులు కానీ ఒక నియమ నిబద్ధతలుగా లేకుండా ఇష్టానుసారంగా డిజైన్లు మార్చేసి నష్టపెట్టే పరిస్థితి తీసుకొచ్చారు రేపు రాబోయే కాలంలో భూజ మండలం ఆయికట్టు యావత్తు కూడా సుమారు ఇరవై వేల ఎకరాలు ఉంది ఎంటైరు గ్రామాలన్నిటి కూడా ఓపెన్ అచన లేదా అక్కడ ఓన్గడ్డ నీరు వెళ్లాల్సి ఉంది ఆ కాలువలు రేపు రాబోయే కాలంలో ఎండిపోబోతున్నాయి ఈ పచ్చని పంటలు పండిస్తుంటే కాలువ ఆయకట్టు భూములు ఎడారి కాబోతుంది దానికోసమే కార్యాచరణ మేము రూపొందించుకోవడం కోసం ఈరోజు మళ్ళా మరో తోటపల్లి మహా ఉద్యమాన్ని శ్రీకారం చూడబో